నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి, మంత్రి పేర్ని ఆదేశం. ఘనంగా ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతి, పార్టీ శ్రేణుల ఘన నివాళి. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా మహిళల ర్యాలీ. వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మచిలీపట్నం పోతేపల్లి శివారు ఉల్లిపాలెం గ్రామంలో 6 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పైప్లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పైప్లైన్ ఏర్పాటు వలన నూకాలమ్మ గుడి వెనుక ఉన్న 6 ప్రాంతాలకు మంచినీటి సమస్య తీరనుందని ఆయన తెలిపారు. మంచినీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సూర్యనారాయణ, ఎంఆర్ఓ సునీల్ బాబు, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, పిప్పళ్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. పోతేపల్లి పంచాయతీ ఉల్లిపాలెం గ్రామంలో కబరస్థాన్ పక్క రోడ్ నుంచి నూకాలం గుడి వెనక వరకు ఉన్నటువంటి మొత్తం 6 బజార్లు కూడా పైప్ లైన్ లేనటువంటి పరిస్థితిలో మంచినీళ్ళకి అన్నిటి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని ఈ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే విజిట్ చేయటం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కరెంట్ స్తంభాలు, అసలు కరెంట్ స్తంభాలు కూడా లేవని చెప్పారు. ఇమీడియట్ గా 31 కరెంట్ స్తంభాల్ని శాంక్షన్ చేసి ఇమీడియట్ గా వేయించడం జరిగింది. అట్లాగే పైప్ లైన్ కూడా శాంక్షన్ చేసి వర్క్ ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది 6 లక్షల రూపాయలతో. ఈ 6 బజార్లో కూడా 6 లక్షల రూపాయలతో 1 కిలోమీటర్ పొడవు ఉన్నటువంటి పైప్ లైన్ నిర్మాణం చేయడం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో అంటే అసలు కనీసం మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి వీరందరికీ కూడా మంచినీళ్ళ సౌకర్యం నా దృష్టికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ట్యాంకర్లతో రోజు విడిచి రోజు మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోయి టెస్టింగ్ అయిపోయి ఈ దీని నుంచి నీళ్లు అందించడం మొదలైన తర్వాత అంతవరకు కూడా ట్యాంకర్లతో నీళ్లు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మెరుగైన సౌకర్యం ఏర్పాటు చేయడానికి పోతేపల్లి గ్రామంలో స్తంభాలకు కానీ ఈ మంచినీళ్ళు ఇవ్వటానికి కానీ ఇటువంటి మెరుగైన సౌకర్యం ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి. రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. రానున్న వేసవి కాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలపై వాటర్ వర్క్స్ వద్ద మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి నాని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి నిల్వలు, అవసరమైన నీరు లభ్యత తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నీటి సరఫరా విషయంలో ప్రణాళికాబద్ధంగా జరగాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, పలువురు మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద వర్గాల అభ్యున్నతికి అవిరాల కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారన్నారు. అనేక ప్రజాకర్షక పథకాలు అమలుతో పాటు తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకు దక్కిందన్నారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకల నారాయణరావు,
పార్టీ రాష్ట్ర నాయకులు కొనకల్ల బుల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, పార్టీ నాయకులు గొర్రపాటి గోపీచంద్, లంకే నారాయణ ప్రసాద్, గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు, ఇలియాస్ పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పగలరు, రాజకీయాలను శాసించగలరు అని చెప్పి నందమూరి తారక రామారావు గారితో విలువ పెరిగింది. అటువంటి మహనీయుడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం అంటే కొత్త తరానికి రాజకీయ అవకాశం. అప్పటి వరకు కొంతమంది గుప్పిట్లోనే రాజ్యాధికారం ఉండేది, రాజకీయ పార్టీలు ఉండేవి, వారికి మాత్రమే ఆ పార్టీ పరిమితమై ఉండేది. కొత్త వారికి ఎవరికి అవకాశాలు వచ్చాయి కావు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత విలువలతో కూడిన రాజకీయాలు మొదలయ్యాయి. అన్ని వర్గాలకి కూడా రాజకీయ పార్టీలో అవకాశం వచ్చింది. అటువంటి మహనీయుడు ఇవాళ రోజున ఒక నటుడుగా భారతదేశంలోనే ప్రఖ్యాతి గడించిన వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడిగా మచ్చలేని రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి. ఆయన పెట్టిన పథకాల వల్లే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం వల్ల నేను 3 సార్లు పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇవాళ కొల్లు రవీంద్ర ఫస్ట్ టైం గెలిచినా కూడా, వాళ్ళ మామగారు నడకు నరసింహారావు ఫస్ట్ టైం గెలిచినా కూడా వెంటనే ప్రధాన ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది. అంతకుముందు రాజకీయాల్లో పాపం పెద్దసింగి లక్ష్మణరావు గారు 3 సార్లు చేశారు ఎమ్మెల్యేగా, ఎవరు మంత్రి పదవి ఇచ్చి గౌరవించలా. అంటే భూమి మీద 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇళ్ళు, వ్యవసాయ కూలీ పెన్షన్, వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో ఎన్టీ రామారావు గారు చిరంజీవిగా ఉంటాడని చెప్పి మనవి చేస్తున్నారు. ఈ రోజున ఎన్ని పార్టీలైనా రావచ్చు, ఎవరైనా అధికారంలోకి రావచ్చు, పేర్లు మార్చటమే తప్ప వీటిని ప్రవేశపెట్టిన ఘనత భారతదేశంలో తెలుగువాడిగా నంబరి నందమూరి తారక రామారావు వల్లే అది సాధ్యమైందని చెప్పి మరొక్కసారి మనవి చేస్తున్నాను. ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు కూడా పెన్షన్లు ఇస్తున్నాయి. కుడి చేత్తో ఇవ్వ, ఎడం చేత్తో లాక్కోను, కుడి చేత్తో ఇవ్వ, ఎడం చేత్తో లాక్కోను, ఇటువంటి నైజం ఈ రోజున జరుగుతూ ఉన్నది. వీటికి పురుష్టాప్ పెట్టి రాబోయే కాలంలో ఎన్టీఆర్ స్ఫూర్తిగా ప్రతి తెలుగువాడు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ మీ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి బస్టాండ్ సెంటర్లో అన్నగారి విగ్రహాన్ని పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. 1982 నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అంకుట దీక్షతో పనిచేసినటువంటి మరి పెద్దలకి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. వారిని ఒకసారి మనం అందరం కూడా గట్టిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరి అనేక సందర్భాల్లో పార్టీని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇటువంటి వాటికి కూడా లొంగకుండా వాళ్ళు చేసినటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేం. నిజంగా రాజకీయాలకి కొత్తదనాన్ని చూపించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు సినీ రంగంలో ఆయన అనేక పాత్రలు పోషించి ఈరోజు ప్రపంచంలో ఏ నటుడు చేయనన్ని పాత్రలు పోషించినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అటు హీరోగా చేసిన, విలన్గా చేసిన, మెప్పించి ప్రజల మన్ననలు పొందినటువంటి నటుడు. అదే కాకుండా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలని తీర్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున రాజకీయాలకి కొత్త ఒరవడిని సృష్టించి పంచలకై పరిమితమైనటువంటి రాజకీయాల్ని యువతకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యతనిచ్చి కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా అనేకమైనటువంటి ఉన్నత పదవుల్లో మరి బడుగు బలహీన వర్గాన్ని కూర్చోపెట్టినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే ఆంధ్రులు అనే వాళ్ళకి విలువ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో మద్రాసీలుగా పిలిచే మనల్ని ఢిల్లీ నడివీధుల్లో మనకి గౌరవం లేదని, ఢిల్లీ నడివీధుల్లో మళ్ళీ గౌరవంగా తలెత్తుకు తిరగాలి అంటే మనం అందరం కూడా ఐక్యతతో పోరాటం చేయాలని చెప్పి పార్టీ పెట్టిన అనతికాలంలోనే అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అవ్వటం,
అలాగ భారత దేశ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం మనకు దక్కింది ఆయన నేషనల్ ఫ్రంట్ కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అప్పటి వరకు కూడా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు అన్ని పార్టీలకు ఏది ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలకు గాని లేదా పాలక పక్షంలో ఉన్న పార్టీలకు గాని నాయకత్వం వహించడం అనేది అన్న నందమూరి తారక రామారావు గారితో ప్రారంభమైంది మరి ఇవాళ అనేక సంక్షేమ పథకాలు నందమూరి తారక రామారావు గారు పెట్టారు ముఖ్యంగా సమాజంలో అధికారానికి దూరంగా ఎక్కడైతే పరిపాలనలో బడుగు బలహీన వర్గాలకు చోటు ఉంటుందో ఇది మన ప్రభుత్వమే అభిప్రాయం కలుగుతుంది అన్న నందమూరి తారక రామారావు గారి టైం నుంచే బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే రాజకీయంగా అవకాశాలు లేవో ఆ వర్గాలన్నిటిని కూడా ఆయన దాంట్లో చేర్చుకుని అందరికీ కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీస్కి చక్కని అవకాశాలు కల్పించి ఏ పార్టీలైనా సరే బడుగు 8 నెలల్లో అధికారం తీసుకొచ్చి మరి తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రతి వ్యక్తి కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అనే నినాదంతో ఆయన అనేక కార్యక్రమాలు పెట్టారు పేదలకు పెన్షన్లు పెట్టారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు మరి అటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులర్పించి వాళ్ళ సీనియర్ కార్యకర్త సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎదుగుదల చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి గూడు గుడ్డ అనే నిదానంతో ముందుకు తీసుకొచ్చి ఈ రోజున సంక్షేమ పథకాలని ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నాయంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇవాళ ప్రభుత్వాలు ఒక చేత్తో ఇస్తూ ఉన్నాయి అమ్మఒడి అని ఇస్తూ ఉన్నారు నూనె పప్పు అన్నీ కూడా పెంచేసి ఇంకో చేత్తో లాక్కుంటూ ఉన్నారు వాళ్ళ పేదవాళ్ళు బతకలేని పరిస్థితి ఇవాళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేము అందరం కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చేసరికి పూర్తిగా ఆ రోజున మన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఘనత ఆ రోజున ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆయన ఉద్దేశం వల్ల పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు అండగా ఉండాలి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టారు ఆ పార్టీతో ఆయన 9 నెలల్లో అధికారంలో కూడా రావడం జరిగింది అలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంటే ఈ రోజున ఈ 20 నెలల్లో వచ్చినటువంటి బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మన పార్టీ నాయకులు యువకులు మహిళలు అందరూ సమీకృతం అవడం జరిగిందండి ఈ రోజు కార్యకర్తలందరూ కూడా అన్న నందమూరి తారక గట్టిగా స్మరించుకుంటున్నారు ఆయన చేసిన సేవలు మహిళలకు ఆయన ఇచ్చిన ఆస్తి హక్కులు కానీ అన్ని మర్చిపోలేనివి ఎన్ని జన్మలైన ఆయనకి చావు లేదండి ఆయన ప్రతి మనిషిలోనూ బతికే ఉంటాడు ఆయన తీసుకున్న పెన్షన్లోను మహిళల ఆస్తి హక్కుల్లోను ఆయన వజ్రం నిషేధించడంలో ఆయన చేసిన పాత్ర చాలా గొప్పది అలాంటి వ్యక్తిని మనం సదాస్మరి ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత మన తెలుగు ప్రజలకి సంక్షేమ పథకాలని అందించింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలనే ఈ రోజున ప్రతి ఒక్క నాయకులు అందరూ కూడా అవలంబిస్తూ ఉన్నారు ఆయన అడుగుజాడల్లో నేటి యువతందరూ కూడా నడవాలని ఆయన యొక్క స్ఫూర్తితో మేము అందరం పనిచేస్తామని ఈ సందర్భంగా